జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకను జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. నాలుగో వార్డులోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగిన వేడుకల్లో జనసేన చింతలపూడి ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మచిలీపట్నం బహిరంగ సభకు జెండా ఊపి వాహనాల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అని, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ విత్తు నుండి నేడు మహావృక్షం అయిందని, ప్రస్తుత తరుణంలో అన్ని వర్గాల ప్రజలు జనసేన వైపు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వలవల తాతాజీ, నాయకులు చింతల నాని తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాలు లోకి ప్రవేశించింది. ఈ 10వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఒక భారీ బహిరంగ సభ ద్వారా మచిలీపట్నంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ బహిరంగ సభలో పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వచ్చినటువంటి జనసేన కార్యకర్తలందరిని ఉద్దేశించి వారు ప్రసంగించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఈ ప్రజలు చూసి 2024లో ముఖ్యమంత్రిగా ఆయన్ని గెలిపించుకోవాలని చెప్పి ప్రజలకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. బిందువుగా మొదలైన పార్టీ సింధువుగా మారబోతుంది. రేపు పొద్దున్న మనం అధికారంలో రాబోతున్నాం. మన కార్యకర్తలు అందరూ ధైర్యంతో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే స్ఫూర్తిని ఇంక ముందు కొనసాగించి రాబోయే సంవత్సర కాలంలో గాజు గ్లాసుని ప్రజల్లోకి తీసుకెళ్లి జనసేన పార్టీని అధికారంలో తీసుకొస్తారని, పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేస్తారని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. జై జై.